Hey everyone, Namaste. ఇవాల మనం మసాల వంకాయ లేదా నూనె వంకాయ ఎలా చేయాలో చూద్దాము. సో దాని కోసం మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ కోసం 1 కప్ ఆఫ్ పల్లీలని డ్రై రోస్ట్ చేసి పీల్ ఆఫ్ చేయాలి అండ్ 1/2 కప్ నువ్వులని డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత 2 స్పూన్స్ ధనియా, 1 స్పూన్ జీరా, ఎండుమిర్చి, క్లౌస్, సిన్నమిన్ ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసి నువ్వులు, పల్లీలు ఇవన్నీ కలిపి పేస్ట్ గా గ్రైండ్ చేయండి. సో ఇదే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇది కర్రీలో యూస్ చేద్దాం. ఇప్పుడు యాజ్ యూజువల్ కడాయి హీట్ చేసి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా, మస్టర్డ్ యాడ్ చేయండి. అవి క్రాకిల్ అయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. సాల్ట్ అండ్ పసుపు స్ప్రింకిల్ చేసి సాల్ట్ చేసి 1 మినిట్ పాటు కుక్ అవ్వనివ్వండి. తర్వాత చాప్డ్ టమాటో యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి 2-3 మినిట్స్ టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. టమాటో కుక్ అయ్యేలోపు బ్రింజాల్ని వీడియోలో చూపిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. చిల్లీ ధనియా ఆల్రెడీ మసాలా యాడ్ చేసాము. సో ఇప్పుడు 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పించ్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేయండి. సో ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి సాల్ట్ చేసి లిడ్ క్లోజ్ చేసి మరో 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసి మరో 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు అందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసి సాల్ట్ చెక్ చేసి లిడ్ క్లోజ్ చేసి మరో 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేయండి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మరో 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయండి. ఇప్పుడు అందులో ఫైనలీ చాప్డ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేయండి. బాగా మిక్స్ చేసి మరో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయండి. అంతే అండి, బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయింది. వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి. యూ కెన్ సర్వ్ ఇట్ విత్ హాట్ రైస్, చపాతీ, పుల్కా. చూసారు కదా, ఇది ఇవాల్టి రెసిపీ. నచ్చితే ట్రై చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.